ఒక జీవితాన్ని దాటుకుని మిలానో కాఫీ హౌస్ మా ఓ మావుల టేబుల్ వెనక కుషన్ చైర్లో చేరగిలబడి మౌనంగా కూర్చొని ఉందామె. ఎదురుగా కప్పులు ఆమెకి ఇష్టమైన కెఫే లాటే చాలాసేపటిగా పట్టించుకోకుండా ఉండిపోయింది. బహుశా ఆ కాఫీ చల్లారిపోయి చురుకుదనం కలిగించే లక్షణం కోల్పోయి చిక్కబడిపోతోంది. ఆమె మౌనంగా కిటికీ అద్దాల్లోంచి చూస్తోంది. బయట జనం లిక్కి లెక్కకు మిక్కిలిగా ఎవరి హడావిడిలో వాళ్ళు నెట్టుకుంటూ విసురుకుంటూ ఎవరో సైంటిస్ట్ సెట్ చేసిన రోబోల్లా కదిలిపోతున్నారు. ఎదురుగా చౌరాస్తా అప్పుడే గ్రీన్ సిగ్నల్ పడింది. సహనానికి పరీక్ష పెడుతూ అప్పటి వరకు నిలబడున్న వాహనాలు ఒక్కసారిగా అవాంతరానికి చెల్లా చెదురైన చీమల గుంపుల్లో పరుగులు తీస్తున్నాయి. పైన మొగులు మీద మబ్బులు గుమిగూడుతున్నాయి. సంఖలో పిల్లాడు అరచేతులతో తల్లి మొహం నిమిరినట్టు అంతవరకు తెల్ల తెల్లగా కారట్లాడిన మేఘాలు అకస్మాత్తుగా తీరు మార్చుకున్నాయి. కడుపులో గుట్టు దాచుకుని మంతనాలు జరుపుతున్నట్టు నీలి రంగులో చిక్కబడుతున్నాయి. ఉన్నట్టుండి చల్లగాలి మొదలైంది. వెంటనే కాకపోయినా వానపట్టం ఖాయమనుకుంది ప్రియాంక. అసహనంగా కుర్చీలో కొద్దిగా కదిలి సర్దుకుని కూర్చుంది. అతడు త్వరగా వస్తే బాగుండు అనుకుంది మరోసారి. దాదాపు రెండేళ్లుగా కనుమరుగైన ముఖం, గతంలో తానెంతో ఇష్టంగా చూడాలనుకునే ముఖం, అతి కష్టం మీద మర్చిపోవాలనుకుంటున్న ముఖం, ఇప్పుడు ఎలా హఠాత్తుగా తెర మీదకి, ఎందుకోసం, దేన్ని ఆశించి, ఇంకా తమ మధ్య ఏం మిగిలిందని ఫోన్ చేశాడు వస్తున్నట్టు తనను కలుసుకోవాలన్నాడు. కుదరదు అని చెప్పాలనుకుంది, కానీ ఏదో జార విడుచుకుని వెతుక్కుంటున్న వాళ్ళ అతని గొంతు ఆమెను ప్రాధేయపడింది. ఏమిటది, పశ్చాత్తాపమా, పట్టువిడుప, అతనిలో మార్పు వచ్చిందా, అది చెప్పేందుకే వస్తున్నాడా, తను నమ్మగలదా, అతడు అట్లా రావటం ఆమెకి ఇష్టం లేదు, నిజానికి అతన్ని కలుసుకునేందుకు కూడా ఆమె రావాలనుకోలేదు, అతన్ని మళ్ళీ చూడాలనుకోలేదు, కానీ వచ్చింది. ఎందుకు వచ్చిందో, ఎట్లా రావాలనిపించిందో కూడా తెలియదు. బయట వర్షం మొదలైంది. నిమిషాల్లో చినుకులు జోరు అందుకున్నాయి. రోడ్డు మీద ఒకలా, ఇళ్ల కప్పుల మీద మరొకలా నడుస్తున్న మనుషుల తలలపైన ఇంకొకరలా రాలి శబ్దం చేస్తున్నాయి. జనం దుకాణాల అరుగు వెంబడిని నక్కి నిలబడి తలదాచుకుంటున్నారు. ప్రియాంక తన చూపుల్ని లోపలికి లాక్కుంది. తన ముందున్న కాఫీ కప్పు వైపు చూసి నిట్టూర్చింది. మనసంతా దిగులుగా, దుఃఖం లోలోన ఉగ్గబెట్టినట్టుగా ఆ మహానగరంలో తన మనోస్థితికి అనుగుణంగా ప్రకృతి మారిపోవటాన్ని మొదటిసారి చూస్తోంది. గుండెలో ఏదో ఒత్తిడి, వర్షం ఆగిపోతే బాగుండు అనుకుంది. వానజల్లులు ఎప్పుడొచ్చినా ఆమె జ్ఞాపకాలను తడిపి వివిధ ఆకృతుల్లో కళ్ళ ముందుంచుతాయి. అభిరామ్, తన మాజీ భర్త, ఎందుకొస్తున్నట్టు మళ్ళా తన జీవితంలోకి. రెండేళ్ల క్రితం వరకు వన్ హార్ట్ వన్ లైఫ్ అన్నట్టు గడిపారు. ఒకే కంపెనీలో పనిచేస్తూ చాలా రోజులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 5 ఏళ్ల ఆనందమయ్య వైవాహిక జీవితం తర్వాత అనుకోని మలుపు. అతని క్విక్ టెంపర్మెంట్, ఆవేశపూరితమైన అతడి తప్పిదం వల్లే అంతా ముగిసిపోయింది. తనకు తెలియకుండానే ప్రియాంక కంటి నుంచి నీటి చుక్క జారింది. లిప్తపాటులో రెప్పదాటి బుగ్గ మీదుగా నేలరాలింది. తన నుంచి పారిపోయిన కన్నీటి చుక్క మీద దుఃఖపడుతున్నందుకు తన మీద ఆమె కోపం కలిగింది. చెంపను చేత్తో సుతారంగా తుడుచుకుని బయట చినుకులు వంక చూసింది. వర్షాన్ని జల్లెడ పెడుతూ వచ్చిన తెల్లరంగు కారు ఒకటి మెల్లగా మెట్రో రోడ్డు పక్కన ఆగింది. ప్రియాంక దృష్టి కారు మీద దిగి డోర్ లాక్ చేస్తున్న వ్యక్తి మీద పడింది. తడవకుండా ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుంటూ గబగబా లోమలికి వస్తున్నాడు. ఆమెలో ఏదో కదలిక, చూపు మసక బారిపోతూ అస్పష్టంగా, కొంచెం స్పష్టంగా, పూర్తి స్పష్టంగా, అవును, అతడు అభిరామ్. ఒకసారి కాఫీ హౌస్ అంతా కలిగి చూస్తూ ప్రియాంకను పోల్చుకుని వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. ఏ చేతన లేకుండా ఆమె అలాగే కూర్చునింది. ఆమెతో ఎన్నో చెప్పాలని, మనసు విప్పి ఆమె ముందు పరచాలని ఎన్నెన్నో ఊహించుకొచ్చిన అభిరామ్ ఆమెను చూడగానే తనలో తాను సింక్ అయిపోయాడు. కూడబలుక్కుని ఏదో చెప్పాలని ప్రయత్నించాడు, గొంతు పెగల్లేదు. తరుముతున్న చిరుతల మౌనం వెటాడి అతన్ని నిర్వీర్యుణ్ణి చేసింది. వెయిటర్ కాఫీ తెచ్చిపెట్టాడు. ఇద్దరు మౌనంగా మౌనాన్ని పంచుకోలేని నిస్సహాయులుగా, ప్రియ కాఫీ తీసుకో అనాలనుకున్నాడు. అతని మాట బయటికి రాలేదు. గింజుకుంటూ గొంతులోనే అంతర్ధానం అయిపోయింది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఎలా ఉన్నావు అని అడగాలనుకున్నాడు, కానీ ఇవేమీ చేయలేకపోయాడు. మౌనాన్ని కావలించుకుంటూ మెల్లగా మగ్గెత్తి కాఫీ తాగాడు. అతనితో మాట్లాడేందుకు ఏమీ లేదని ప్రియాంక భావించింది. ఆమె దగ్గర చెప్పడానికి మాటలు ఏమీ లేవు. ఆమె మెదడులో ఉన్నవన్నీ ప్రశ్నలే. ఆ ప్రశ్నలతో అతను నిలదీయాలనిపించింది, దోషిగా నిలబెట్టాలనిపించింది. ఇంతకాలం అణుచుకున్న ఆక్రోశాన్ని వెలికి తీసి అతన్ని దహించి వేయాలనిపించింది. అతని ద్రోహాన్ని ఎలుగెత్తాలనుకుంది. ఇంట్లో వాళ్ళని కాదని అతన్ని పెళ్లి చేసుకున్న విషయం గుర్తు చేయాలనుకుంది. అతని ఆవేశపూరితమైన తప్పిదాన్ని, తాను అనుభవించిన శిక్షను ఎత్తి చూపాలనుకుంది. తప్పు నువ్వు చేసావు కానీ శిక్ష నేను అనుభవిస్తున్నాను అని గట్టిగా అరవాలనుకుంది.
ముత్తిరిగు అన్న భావోద్వేగాలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మౌనాన్ని ఆసరా చేసుకుని వండిపోయింది. తప్పు కాదు, అతడు నేరం చేశాడు. తాను ఫలితం స్వీకరించింది. తల్లిదండ్రులు కావాలనుకున్న తన ఆశలకు కలిగిన విఘాతానికి లోటుకు తను ఎంతగానో బాధపడింది. అతనికైనా ఉన్నది బాధ, తనకు లేదా? జరిగిన దాంట్లో తన తప్పేముంది? అతడిది విపరీత చర్య, కానీ తన నిర్ణయం విపరీతం కాదు, సరైనదే. అతనితో సంఘర్షించకపోవటం, సరిపెట్టుకోకపోవటం కూడా సరైనదే. పెళ్ళయ్యాక మొదటి 3 ఏళ్ల జీవితం కొత్తగా ఆనందంగా కలల్లో తేలిపోతున్నట్టుగా గడిచింది. అప్పుడే పిల్లలు వద్దన్న అతని కోరిక మేరకు బాదరాబందీలకు దూరంగా కాసింత జీవితాన్ని ఎంజాయ్ చేద్దామన్న అభిలాషతో అలాగే గడిపారు. 4వ సంవత్సరం ఆ ఏడాదే వాళ్ల మధ్య సమస్యలకు తెరదీసింది. 10 నెలల వ్యవధిలో ఆమెకు 2 సార్లు గర్భం పోయింది. అభిరాములో తొలుత ఆందోళన, ఆరాటం, క్రమంగా అసహనం. అతనికి తెలియకుండానే అతడి ధోరణిలో మార్పు. భార్యను ఉద్యోగం మానేయమని కొత్తగా డిమాండ్, ఒత్తిడి, ఆఫీసు బాధ్యతలు, ఇంటి పనులు, పిల్లలు, ఊరు, ఇదంతా చాలా శ్రమ. అనవసరమైన ఒత్తిడి, ప్రశాంతంగా ఉంటే మంచిదన్న ఉపదేశం. వాస్తవంగా అభి ఆంతర్యం వేరు. ఉద్యోగంలో ఉన్న ఒత్తిడి వల్ల ఇలా మిస్క్యారేజ్లు అవుతున్నాయని అతని నమ్మకం. ఇంట్లో విశ్రాంతిగా ఉంటే ఇలాంటి పరిణామాలు రావన్న భావన. ఉద్యోగం మాననంటావు, అక్కరకరాని వ్యక్తిత్వాన్ని పెంచుకుని మొండితనం చేయకు. ఉద్యోగం చేసినంత మాత్రాన నీ వ్యక్తిత్వానికి, సాధికారతకి ఎలాంటి భంగం కలగదు. నువ్వు ఉద్యోగం చేస్తేనే కానీ గడవలేని పరిస్థితులు ఏమీ లేవు ఇక్కడ. అసలు ఎప్పటికీ పిల్లలు వద్దనుకుంటున్నావా ఏమిటి అని అభిరామ్ ధోరణికి ఆమె హర్ట్ అయింది. తల్లిని కాలేకపోతుందన్న వెధతో పాటు భర్త తిరస్కారం ఆమెను కొంగకు తీసింది. ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు. తనలో తాను మౌనంగా రోధించింది. కానీ ప్రియాంక ఉద్యోగం మానలేదు. తనను, తన వ్యక్తిత్వాన్ని స్వతంత్రంగా నిలబెట్టగల ఒకే ఒక ఎగ్జిస్టెన్స్ తన జాబ్. ఏమైనా తాను ఉద్యోగం వదలదలుచుకోలేదు. ఒకరోజు పొద్దున్నే కిచెన్లో హడావిడిగా పనుల్లో ఉన్నప్పుడు వచ్చింది నొప్పి. పొత్తి కడుపులో చిన్నగా మొదలైన నొప్పి క్రమంగా కత్తులతో పొడుస్తున్న స్థాయికి చేరుకుంది. 3వ సారి గర్భంతో ఉన్న తనకి ఈ నొప్పితో కంగారు, భయం. మళ్ళా గర్భస్రావం కాదు కదా, ఆ ఆలోచనతో వణికిపోయింది. ఒక్కసారిగా నిరాశ నిస్పృహలు కమ్ముకుని ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. తల్లిని కాబోతున్న ఆనందం, తన మాతృ స్వప్నం మరోసారి చెదిరిపోతోందా? ఏమిటిది, హే భగవాన్! ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయింది. శక్తిని అంతా కూడా తీసుకుని అభిరామును కేకేసింది. భయపడిపోయిందేమా. ఆసరా కోసం, ధైర్యం కోసం భర్తను పిలిచింది. కానీ అతని నుంచి రెస్పాన్స్ లేదు. మళ్ళీ పిలిచింది, మళ్ళీ. అతడు ముందు హాల్లోనే ఉన్నాడు. అయినా చప్పుడు లేదు, అలిగిడి లేదు. అలాగే బాధతో మూలుగుతూ నేల మీద కూలబడిపోయింది. కొద్దిసేపటి తర్వాత వచ్చాడు. ఏం జరిగింది? నొప్పి, బహుశా మిస్క్యారేజ్. పదాలు కూడా బలుక్కుందామె. మళ్ళీనా? మై గాడ్, ఎందుకు అలా చేశావు? నేనేం చేశాను? ప్లీజ్ వెళ్ళిపోకు, భయమేస్తోంది. నా దగ్గరుండు. ఉండి ఏం చేయాలి? ఇంకా ఏం మిగిలిందని ఉండాలి? అతని మాటల్లో కోపం. ప్రియాకు షాక్ తగిలింది. అతని గొంతులో తిరస్కారం, ముఖంలో అసహనం. ఆమెను ఏదో నేరం చేసినట్టుగా చూశాడు. తర్వాత అక్కడ ఉండలేడు. ఆమెను దాటుకుని వెళ్ళిపోయాడు. నొప్పి సర్వశక్తులతో ఆమెపై దాడి చేసింది. పొత్తి కడుపులో బాధ కన్నా మనసుకైన గాయం తీవ్రమై ఆమె విలవిలలాడిపోయింది. ఎంత తీరిగ్గా నేసి తిరస్కారంగా వెళ్ళిపోయాడు. ఇంత క్లిష్ట సమయంలో తనకు ఆసరాగా ఉండకుండా ఏమీ సంబంధం లేనట్టుగా నథింగ్ కుడ్ అరేంజ్ వాట్ హీ డిడ్. ప్రియాంకకు నిలువెల్లా చెమటలు కారిపోతున్నాయి. కత్తితో ఘాటు పెడుతున్న నొప్పి, బ్లీడింగ్, సత్తువ కోల్పోయి స్పృహ తప్పింది. కళ్ళు తెరిచేటప్పటికీ హాస్పిటల్లో ఉంది. డాక్టర్ చెప్పింది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, లోపల మృతపిండాన్ని తొలగించారు. అంతేకాదు, మళ్ళీ గర్భం ధరించే అవకాశాలు చాలా తక్కువ. కుమిలి కుమిలి ఏడ్చింది. అలా ఏడుస్తూనే ఉండిపోయింది. పెద్దగా ఎవరివో అరుపులు, చప్పట్లతో ఆమె ఆలోచనలు చల్లా చెదురయ్యాయి. ఎదురుగా గోడ మీద లెడ్ టీవీలో క్రికెట్ మ్యాచ్ లైవ్. ఒక టేబుల్ చుట్టూ కూర్చున్న 4 యువకులు కేకలు, కేరింతలు. ఆమె తల తిప్పి చూసింది. తన ముందు అభిరామ్. ఆమె ఆలోచనలు చదివిన వాళ్ళ గిల్టీగా, సూటిగా చూడలేక నేలచూపులు చూస్తూ ప్రియాంక బయటికి చూసింది. వర్షం ఎప్పుడో ఆగింది. మబ్బులు వీడిన ఆకాశం పసిపాపుల బోసిగా నవ్వుతోంది. పడమట దిక్కున సూర్యుడు ముదురు ఆరెంజ్ రంగులో వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు. ఒక సందర్భానికి ముగింపు పలుకుతూ ప్రియాంక కుర్చీలోంచి లేచింది. అప్రయత్నంగా అతడు లేచాడు. ఇద్దరు బయటకు వచ్చాక ఏమీ మాట్లాడకుండా అతడికి వెళ్ళి కారు తీశాడు. డోర్ తెరిచి ఎక్కమన్నట్టు అభ్యర్థనగా చూశాడు. అభిరామ్తో పాటు కారులో తను. అతని పక్కన ఎందుకు? అతనితో వెళ్లేందుకు కాదనలేకపోయింది. అతడు నిశ్శబ్దంగా కారు డ్రైవ్ చేస్తున్నాడు. తనకు చిరపరిచితమైన పరిసరాలు, కారు అద్దాలనుంచి కదిలిపోతుంటే మౌనంగా చూస్తుండిపోయింది. మళ్ళా ఎందుకు వచ్చాడు? తన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఇంతకాలం తర్వాత, ఇంత దూరం తర్వాత అతను ఇంకా తనతో చెప్పాల్సిన మాటలు ఏమున్నాయి?
ఇద్దరి మధ్య మౌనం, అర్థం కాని చీకటి మౌనం. మౌనం చిత్రమైంది. నువ్వు వద్దనుకున్నప్పుడు నిన్ను చుట్టుముట్టి చిక్కగా అలుముకుంటుంది. ఒక్కోసారి పక్కపక్కన కూర్చున్న వాళ్ళ మధ్య నక్కి ఇద్దరి తరఫున సమాధానాలు చెప్తుంది. ఒకప్పుడు తామిద్దరూ చక్కటి జంట పక్షులే, తలపోసుకుందామే. ప్రతిదాన్ని ఇద్దరూ ఒక్కటిగా పంచుకున్నారు. కష్టసుఖాలు, సంతోషాలు, ఆలోచనలు, నమ్మకాలు, స్వప్నాలు, వాస్తవాలు, అన్నీ జీవితంలో తారసపడినవన్నీ. కానీ ఇప్పుడు మౌనంగా పంచుకోలేకపోతున్నారు. ఆమె మనసులో కోత, నిస్తేజం, హృదయంలో పరిణామం లోతుగా ఉంది. చుట్టూ ఏమీ మారలేదు. అప్పుడు ఇప్పుడు సౌందర్యం ఇప్పుడు అప్పటంత వికారంగానే ఉంది. ఆ రోజు అభి తీసుకున్న నిర్ణయం ఆమెను విభ్రాంతికి గురి చేసింది. ఒక కటువైన వాస్తవాన్ని కళ్ళ ముందుంచింది. మనం విడిపోదాం ప్రియ, ఇక కలిసి ఉండలేం, ఇలా ఉండటంలో అర్థం లేదు. అభి గొంతులో అసహనం. సున్నితమైన వస్తువేదో నేలకేసి పగలగొట్టేవాళ్ళ. ఆమెకు ఒక్క మాటతో పరిస్థితి అర్థమైంది. అయినా మౌనంగా ఉండిపోయింది. నువ్వు దీనికి ఒప్పుకుంటావని అనుకుంటున్నా. ఏమిటి డైవర్సా, ఇదేనా నువ్వు కోరుకుంటుంది? అవును, అదొక్కటే పరిష్కారం. నీ జీవితం నీది, నా జీవితం నాదిగా బతుకుదాం. ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. నువ్వు కోరుకున్నా కోరుకోకున్నా నేను గట్టిగా నిర్ణయించుకున్నా. మనం కలిసి ఉండలేని స్థితిలో ఉన్నాం. అదే మంచిదనుకుంటే. కానీ మందర స్థాయిలో ఆమె స్వరం జీవం లేని స్వరం. ఎందుకని అడగలేదు ఆమె, కారణం తెలియంది కాదు. కానీ అదే కారణం అనుకుంటే మాత్రం కొరికేస్తున్న బాధ. అదే అనుకునే ధైర్యం లేదు ఆమెలో. నువ్వు ఈ మాట అంటావని ఎప్పుడూ ఊహించలేదు. దుఃఖంగా అంది. తప్పదు, నా ఆశల్ని కూల్చేశావు, నా జీవితం వెలితి చేశావు. ఇంకా ఎవరు బతుకు వాళ్ళది అని స్పష్టం చేశాడు. ప్రియా సమాధానం చెప్పలేకపోయింది. తన భర్త అంత ఖచ్చితంగా విడిపోదామని చెప్తుంటే ఏ భార్య అయినా ఏం చెప్తుంది? చెప్పాలంటే చాలా సమాధానాలు ఉన్నాయి. కానీ వాటికి ముందు అతను అడగాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నా మౌనంగా ఉండిపోయింది. ఆమెలో హఠాత్తుగా శూన్యం, విడిపోవటం ఈ మాట బయట చెప్పుకుంటుంటే తరచుగా వింది. డైవోర్స్ దేనికోసం అని కారణాలు తెలుసుకునేది, తెలిసాక అయ్యో అనుకునేది. అదేదో ప్రేమ రాహిత్యులు కలిసి బతకటం, తెలియని వాళ్ళ పని అనుకునేది. కానీ ఇప్పుడు ఆ బాణం సూటిగా తమ గూటికే తగిలింది. పక్షులు ఎగిరిపోతున్నాయి. నేను ఎన్నో మార్లు చెప్పాను, నువ్వు వినలేదు. మన మధ్య పసగని వైరుధ్యం ఉంది. నీతో కలిసి ఉండటం నాకు వల్ల కాదు, విడిపోవటమే మార్గం. నాతో నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? తలెత్తి అతని మొహంలోకి చురుగ్గా చూసింది. చెప్పటానికి ఏం మిగిలిందని? ఏమీ లేదు. స్వరం మామూలుగా ఉండేందుకు ప్రయత్నిస్తూ అంది. అంతే, ఓ బంధం తెగిపోయింది. ఒక ముడివేయటానికి పట్టిన సమయం కంటే ఆ ముడివిప్పటానికి ఎక్కువ సమయం పట్టచ్చు. కానీ ఇక్కడ ముడివిప్పటం కాదు, నెట్ట నిలువున తెగ్గోయటం. అదెంత పని, చాలా సులువుగా నిర్బంధంగా జరిగిపోతోంది. నిజంగానే ఇదంతా జరుగుతోందా? ఎదుటి మనిషి భావోద్వేగాలతో అంత తేలిగ్గా ఆడుకునే మనిషిన తన జీవిత భాగస్వామిగా ఎన్నుకుంది. తనకు తెలుసు తన పెళ్లి పెటాకులైంది. తన బాధను, వ్యాధను, వ్యధను గుర్తించని వ్యక్తితో, తానంటే విలువలేని వ్యక్తితో కలిసి ఉండాలి అని, రెండు నిశ్శబ్దాలై కొనసాగాలని పట్టుదల తనకేమీ లేదు. చుట్టూ ఒక కారణం వల్లకుని దాని పరిణామాలపై ఆధారపడుతూ కొనసాగే సాంగత్యం తనకొద్దు. చివరికి అతని సంకల్పం నెరవేరింది. ఇద్దరూ వేరుపడ్డారు. ఆమె మనసు ముక్కలైంది. ముక్కలైన నమ్మకాన్ని కూడదీసుకునే క్రమంలో గతాన్ని వెనక్క నెట్టి ప్రస్తుతాన్ని తోడు చేసుకుంది. జనంలో కలిసిపోయింది, తన జీవితంలో కదిలిపోయింది. ప్రియాంక ఆలోచనలు ఎలక్ట్రిక్ తీగల్లా సాగుతున్నాయి. ఒక్క కుదుపుతో కారాగింది. అతను ఎక్కడికి తీసుకొచ్చాడో అర్థం కాలేదు. డోర్ తెరుచుకుని దిగింది. అంత డిప్రెషన్లో ఆమె కొన్ని క్షణాల పాటు ఆహ్లాదపడింది. చల్లగాలిలో నది అంచున ఇసుకలో అడుగులు ముందుకేసింది. ఆ చోటు ఆమె హృదయంలో ప్రత్యేక కోణం. ఈ కోణం ఆమె అంతరంగానికి సాంత్వన కలిగించేది. ఈ కోణాన్ని ఆమె ఇతరులకు దూరంగా మనసుపొరల్లో దాచుకుంది. ఆమె తరచూ అక్కడికి వస్తూ ఉంటుంది. అలా వచ్చిన ప్రతిసారి జ్ఞాపకాల పూలతో ఒడిని నింపుకుని వెళుతూ ఉంటుంది. ఇద్దరు ఇసుకలో పక్కపక్కన కూర్చున్నారు. అతడు తనకు తాను రిమైండ్ చేసుకుంటున్నాడు. గతాన్ని నిలదీసి శల్య పరీక్ష చేస్తూ పోస్ట్ మార్టం జరుపుతున్నాడు. ఆ రోజు అలా జరగకుండా ఉండాల్సింది. జరిగిపోతున్న జారిపోతున్న దాన్ని చూస్తూ తాను ప్రేక్షకుడు అయిపోవాల్సింది కాదు. అప్పుడు బాధపడలేదు, ఇప్పుడు మదన పడుతున్నాడు. పూర్తి బాధ్యత తనదే. బోన్లో నిలబడాల్సిన ముద్దాయి తనే. కానీ ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఒక డిస్పరేషన్లో చేసింది, ఆవేశంలో, అసహనంలో బహిర్గతమైన ఒక అనాలోచిత నిర్ణయం, కళ్ళు మూసుకుపోయిన కార్యాచరణ, ఒక సందర్భ సహిత బలహీనత. ఇది ఆమెకు చెప్పాలి, తన తప్పును కడిగేసుకోవాలి. ఆమె క్షమాభిక్షతో కాలాన్ని వెనక్కి తిప్పాలి. జారిపోయిన జీవితాన్ని మళ్ళా దోషిళ్లతో అందుకోవాలి. ఇబ్బందిగా కదిలాడు అతను. అతని ఆలోచనలు, కన్ఫెషన్ అంతా అతని అంతరంగ మదనమే తప్ప ఆమె ముందు చెప్పడానికి మాత్రం ప్రసవ వేదన పడుతున్నాయి.
మూర్తీభవించిన మౌనంలా కూర్చుని ఉంది ఆమె. ఆమె మౌనాన్ని చీల్చుకుని వెళ్ళలేక, తాను మౌనాన్ని దాటిపోలేక, ఫలితం ఇద్దరి నడుమ మరింత గట్టిపడుతున్న నిశ్శబ్దం. తను చేసిన ఒక చిన్న తప్పు, చిన్న తప్పేమేనా అది అని తను తాను ప్రశ్నించుకున్నాడు. ఆ ఒక్క నిర్ణయంతో బతుకు దారి మారింది. ఇద్దరు గమ్యాలు వేరే, తల అల మీద కొట్టుకుపోయారు. ఐ వాజ్ క్విక్ టెంపర్డ్, ఇట్ వాజ్ ఏ థాట్లెస్ డిసిషన్. కనీసం ఆమెనైనా తాను అడ్డుకోవాల్సింది కాదు, ప్రతిఘటించాల్సింది. ఆమె నన్ను అడ్డుకోలేదు. తన ఆవేశాన్ని, అవివేకాన్ని, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అని ఎత్తి చూపాల్సింది. ఐదేళ్లకు పైగా ఇద్దరు ఒక మనసు, ఒక బతుకు, ఒకరితో ఒకరుగా ఒక దుర్భేద్యమైన కట్టడంలో ఉన్నారు. కానీ ఆ కట్టడం, మూల స్తంభాన్ని తాను తొలగించి కూల్చివేసిన వాస్తవం పట్ల తన గ్రహింపు ఉంది. ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఆ ఘటన తర్వాత ఎంత బాధపడ్డాడు తను, ఎంత కుమిలిపోయాడు తను, తనను తాను ఎన్ని వందల సార్లు నిందించుకున్నాడు. ఇదంతా ఆమెకి చెప్పలేకపోతున్నాడు. చెప్పుకోలేని చేతగాని వాడవుతున్నాడు. ఆమె తన జీవితంలోంచి నడిచి వెళ్ళిపోయింది. తన సంతోషంలో సింహభాగాన్ని తుంచుకుని మరీ వెళ్ళిపోయింది. తప్పు చేసిన బాధతో, వెలితి చేసుకున్న భావనతో, మంట మండించే గిల్ట్తో రగిలిపోయాడు. ఆమె వెళ్ళిపోయాక, ఇంతకాలం తను మనిషిలా కాక ఒక నీడలా కదులుతున్నానని ఆమెకి ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఎందుకు నిశ్శబ్ద కవచాన్ని బద్దలగొట్టి ఎందుకు ఆమె మనసులోకి వెళ్ళలేకపోతున్నాడు? ఈ రెండేళ్లు తనను తాను శిక్షించుకునేందుకు ఎన్ని యోచనలు చేశాడు. ఫోన్లో చెప్పే ధైర్యం సలేక ఎన్ని ఉత్తరాలు రాశాడు. పోస్ట్ చేయలేన లేఖలను చూసిన ప్రతిసారి తన అంతరంగాన్ని కొద్ది కొద్దిగా కొరికేస్తూ హృదయాన్ని పిండేసినట్లు. ఇదంతా ఆమెకి చెప్పలేకపోతున్నాడు. తను పశ్చాత్తాపం, తను చేసిన గాయం, ఆ గతం ఆమె మనసు మీద పచ్చబొట్లు పడుస్తూ ఉంటే ఒక్క క్షమాపణతో లెక్క మారిపోతుందా? ఒక సంతోష సదనాన్ని కూకటి వేళ్లతో కూల్చేసిన తర్వాత ఒక క్షమాపణతో పునర్నిర్మాణం జరుగుతుందా? ఆ ఒక్క తప్పును ఆమె మర్చిపోలేకపోయిందా? ఇన్నాళ్ళు నిర్మించుకున్న మధుర జ్ఞాపకాల మరుగున ఆ ఒక్క తప్పును కప్పిపొచ్చచ్చు కదా? ఇద్దరూ కలిసి పంచుకున్న అనుభూతులు, స్మృతులు ఆ తప్పిదనాన్ని మాన్సలేవా? ఆమెకు ఆ తప్పు మాత్రమే ఇంకా రాక్షసంగా కనిపిస్తోందా? ఫర్గివ్ మీ ప్రియ, నా అవివేకాన్ని, దుర్మార్గాన్ని మన్నించు. నీ మంచితనంతో వాటిని కడిగి అభిని, ఒకప్పటి నీ అభిని మళ్ళా నీ దరి చేర్చుకో అని చెప్పాలనుకున్నాడు. ఇంకా చాలా వివరించాలనుకున్నాడు. మనసు విప్పి పరచాలనుకున్నాడు. ఆమె ఒడిలో తలపెట్టి ఏడవాలనుకున్నాడు. తన అసక్తతకు పిచ్చిగా నవ్వాలనుకున్నాడు. కానీ మళ్ళీ మౌనమే గెలిచింది. ఏ గంధర్వుడో గాల్లో అంతర్ధానమైనట్టు అతడు చెప్పాలనుకున్న మాటలోని మాటలన్నీ కూడా గొంతులోనే ఘనీభవించి అదృశ్యమైపోయాయి. ఆమె చాలాసేపటిగా దీర్ఘంగా నీటి వంక చూస్తోంది. ఆమె మనసులో పరిణామం లోతుగా ఉంది. ఏ కల్లోలాలు రేగుతున్నాయో, యుద్ధాలు జరుగుతున్నాయో బహిర్గతం కావటం లేదు. ఆమె మనసు అక్కడ లేదు. మబ్బు కమ్మిన ఒక పునాది మనాది చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక జ్ఞాపకాన్ని చెరపాలని, ఒక మనసుపూర్వం చీల్చుకుని లోనికి వెళ్లాలని, తనకు కావాల్సింది పొందాలని అతడు తనలో తానే పోరాడుతున్నాడు. ఆ ఇద్దరు యుద్ధంలో ఎదురెదురుగా ఉండి పోరాడుతూ మౌనాన్ని అంతిమాస్త్రంగా సంధించి వదులుతున్నారు. మౌనం చిత్రమైంది, మహాగడసరి. ఒక్కోసారి నువ్వు దాచిపెట్టిన నేరాన్ని బహిర్గతం చేస్తుంది, మరోసారి క్షమించరాని తప్పుల్ని కప్పిపుచ్చి అట్టడుగున దాచిపెడుతుంది. మౌనం కొన్నిసార్లు పిరికితనానికి మార్గాలు వేస్తుంది. ఇప్పుడు ఆ మార్గాన్నే అతను ఎంచుకున్నాడు. ఆమె ముందు పూర్తిగా వెల్లడి కాలేక, ఆ ధైర్యం లేక, అతను అంతర్లీన అర్థం చేసుకున్నట్లు ఆమె అతని వైపు దీర్ఘంగా చూసింది. నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ నవ్వింది. ఆ నవ్వుతో అతనిలో గొప్ప చైతన్యం, ముప్పిరిగొన్న ఉద్వేగం, వెలుగు రాకతో చీకటి పారిపోయినట్లుగా ఒక ఊరట, వెసులుబాటు. ఇద్దరి మధ్య మౌనం గోడలు కూలి రహదారి అయింది. అతడు కొద్దిగా ముందుకొంగి ఆమె చేయి అందుకున్నాడు. నన్ను క్షమించు ప్రియ, ప్లీజ్, మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం అన్నాడు చిన్నగా. అలా అని అతడు ఆమె వంక ఆరాటంగా చూశాడు. తీర్పు వినబోయే ముద్దాయిలా చూశాడు. ప్రియాంక దీర్ఘంగా నిట్టూర్చింది. అతని చేతిలో వచ్చి తన చేయిని సున్నితంగా విడిపించుకుంటూ లేచి నిలబడింది. వెనుతిరిగి అతని జీవితంలోకి వెళ్ళటమా, అతన్ని దాటుకుని ముందుకు సాగటమా? సారీ అభి అందామె స్పష్టంగా, రెండో దారినే ఎంచుకొని స్థిరంగా ముందుకు నడుస్తూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.